వస్తున్నా మామూలు కేకలండి కేకలు అసలు నిజంగా 80 ఏళ్లు 90 ఏళ్లు 100 ఏళ్లు వచ్చినా గానీ రజనీకాంత్ స్టైల్ కొట్టేవాడే లేడు ఆ రేంజ్ లో ఉంది అసలు ఏమన్నా స్టైల్స్ అన్న అంటే ఇందులో జైలర్ సినిమా లాగా ఉంది అంటున్నారు గానీ కాదు దానికి మించిపోయింది పోలీస్ క్యారెక్టర్ లో ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా రజనీకాంత్ గారు సూపర్ అండ్ సూపర్ చేశారన్న మన తెలుగు రానా రానా గారు ఉండడం అందులో కూడా అసలు ఒక రిచ్ పర్సన్ మెయిన్ రౌడీ లాస్ట్ వరకు తెలియదు చాలా అంటే చాలా బాగా చూపించారు స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే న్యాయం అనేది ఇమిడియట్లీ జరగాలి కోర్టుకి వెళ్ళి సంవత్సరాలు కాకుండా ఇమిడియట్లీ న్యాయం జరగాలి ఎన్కౌంటర్ చేసేయాలని ఒక బాగుందండి చాలా అంటే చాలా బాగుంది స్టోరీ రీచ్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంటే రజనీకాంత్ గారి స్టైల్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ సాంగ్ అనిరుద్ధ్ సాంగ్ ఇర్రగా తీసింది ఆ స్టెప్ కానీ ఆయన కూడా వచ్చాడు బాబా కేకలు కేకలు అరుపులు సూపర్ 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 ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి చూడండి సూపర్ సూపర్ నిజంగా వెరీ నైస్ సినిమా చాలా బాగుంది నేనైతే 10 కి 8 ఇస్తా డెఫినెట్గా ఏం లేదు సార్ స్లో అనే మాటే లేదు సినిమాలో కూర్చున్న దగ్గర నుంచి మనం మూవీకి కనెక్ట్ అవుతాం సమాజంలో జరిగే కొన్ని ఇష్యూస్ గురించి బాగా హైలైట్ చేసి సినిమా తీశారు చాలా బాగుంది విద్యా వ్యవస్థ గురించి ఉంది జైలర్ లానే అనిపించింది నాకైతే కమర్షియాలిటీగా హెల్మెట్ బాగుంది మెయిన్ బ్యాక్గ్రౌండ్ రజనీ సార్ది ఫాజిల్ గారిది బాగుంది అమితాబ్ బచ్చన్ హీరోలు సింగిల్ సాంగ్ సార్ ఎంట్రన్స్లోనే కానీ ఎక్కడ బోర్ లేదు సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ మెయిన్ ప్లస్ సార్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంటే యాప్ట్గా చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా అమితాబ్ కానివ్వండి రజనీకాంత్ సార్ కానివ్వండి అనిరుద్ధ్ బీజిఎం రానా యాక్టింగ్ ఎవ్రీథింగ్ అప్ టు ద పాయింట్ టు పాయింట్ ఉంటుంది మస్ట్ వాచ్ మూవీ ఖచ్చితంగా మిస్ అవ్వకండి చూడాలి సార్ నో బ్లూపర్స్ నల్లేరిక రొంబ నల్లేరిక అన్న మూవీ అయితే ఎక్సలెంట్ జ్ఞానవేల్ క్యారెక్టర్ అయితే గుడి కట్టేయచ్చు అంత బాగా తీశారు రాణా గారు ఇందులో అదే అన్న విలన్ రోల్ చేశారు ఓకే అన్న అమితాబ్ బచ్చన్ గారు అయితే ఇంకా ఈ వయసులో కూడా ఆయన యాక్టింగ్ చేస్తారు జస్ట్ రజనీకాంత్ గారు కావని అమితాబ్ బచ్చన్ గారు అవని సినిమా ఎలా ఉంది ఎంత బాగుందని అడగండి ఎంత బాగుందని అడగండి ఎక్సలెంట్ అన్న సినిమా అసలు ఎక్కడ బోరింగ్ లేదన్న తమిళ మూవీ అంటే మనకు ఆల్మోస్ట్ గుర్తొచ్చేది మంచి ట్విస్ట్లు అనమాట ఈ సినిమాలో ఎవ్రీ మినిట్ ట్విస్ట్ ఉన్నదన్నమాట సినిమా ఇక్కడే అయిపోయింది అనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంకా ఉంటుంది ఇక్కడే అయిపోయింది అనిపిస్తుంది మళ్ళీ ఇంకా ఉంటుంది అదనమాట ప్రతిదీ సీను ఒక ట్విస్టులతో కూడుకుంది అనమాట మనకు హిందీలో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది కదా సిబిఐ సిడిఐ సిఐడి అట్లాంటి అంత మంచి కాన్సెప్ట్లు అయితే జ్ఞానవేల్ గారు రచించారని చెప్పచ్చు అన్నాం పాయింట్ అయితే మనకి ఇందులో ఎడ్యుకేషన్ తీసుకున్నారు మనకి ఇప్పుడు పారాయణ పారాయణ కైతన్య కైతన్య అని చెప్పి ఎలాగైతే పేద ప్రజల విద్యార్థుల నుండి డబ్బు దోచేస్తున్నాయి మన దేశంలో ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రాఫిట్ మీదే డిపెండ్ అవుతుంది అసలు ప్రాఫిట్ లేకపోతే ఏ బిజినెస్ ఇన్ని బిజినెస్లు ఉన్నాయి చేయొచ్చు కదా కొన్ని ఎడ్యుకేషన్ మీదే పడుతున్నారు అదైతే ఆ సబ్జెక్ట్ తీసుకొని ఇందులో చూపించారు చాలా బాగుంది అనమాట సర్ప్రైజ్ అనమాట ఈ సినిమాలో సో చాలా అంటే చాలా బాగుంది ఆయన క్యారెక్టర్ కూడా 4 అన్న సార్ ఇప్పుడే చూశాను చాలా అంటే చాలా బాగుంది రజనీకాంత్ గారి స్వాగ్ ఆ డైలాగ్ డెలివరీ ఆ ఫైట్స్ అన్ని